Adeksha. 2004-2005 కు సంబంధించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న 10 సంవత్సరాల కిందకి పోయాడు మంత్రి గారు. తను గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆ 2004-2005 కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇచ్చుకుంటా వచ్చాడు. సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టులో ఏదైనా డిస్ప్యూట్స్ ఉండేటివి ఏదన్నా ఉంటే అవి మాత్రమే మిగిలిపోయిన పరిస్థితులు. కానీ ఇవాళ 2013 కు సంబంధించి ఆ సంవత్సరం నిజంగా ఒక ప్రత్యేక సంవత్సరం. ఆ సంవత్సరంలో వచ్చింది కరువు వచ్చింది, అదే సంవత్సరంలోనే కనీసం 5 నిమిషాల సేపు మీ టైం పెట్టుకునే దానికి మీకు పూర్తి లిబర్టీ ఉంది అధ్యక్ష. చెప్పండి, చాలా చాలా బాధాకరమైన అధ్యక్ష, ప్రొటెస్ట్ చేసేటప్పుడు 5 నిమిషాలు సేపు ఇవ్వవలసిన కర్తవ్యము బాధ్యత మేము. ఎంత టైం ఇవ్వాలనేది మాట్లాడుతున్నారా చెప్పాలి మీరు. సబ్జెక్ట్ చెప్పండి. 13 అన్నది నిజంగా ఒక ప్రత్యేక సంవత్సరం. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రాష్ట్రంలో ఆ 13 అగైన్ యూఆర్ గోయింగ్ బ్యాక్ టు స్పీచ్. నో, ప్రొటెస్ట్ చేయండి, ప్రొటెస్ట్ చేయండి, ప్రొటెస్ట్ చేయండి. నో స్పీచెస్, ప్రొటెస్ట్ చేయండి. మాట్లాడుతున్నాం అనేది అర్థం కాకుండానే మైక్ కట్టింగ్ చేస్తున్నారు. మేమేమో ఎర్రది ఉందనుకోని మేము అనుకుంటా ఉన్నాము, మైక్ ఉందని మేము అనుకుంటున్నాము, వాళ్ళేమో మైక్ కట్ చేస్తా ఉన్నారు. మీరేమో ఏబిఎన్ ఇచ్చేసి ఈ మాదిరిగా చేయడం అన్యాయం అధ్యక్ష. ఇది మాత్రం మీరు ఏ పని ప్రొటెస్ట్ చేస్తున్నారు చెప్పండి. మీరు దయచేసి స్పీచెస్ ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్, అధ్యక్ష, వన్ ది అపోజిషన్ పార్టీ ఇస్ లాంచింగ్ అ ప్రొటెస్ట్. ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ టెల్ యూ వై వి ఆర్ లాంచింగ్ ద ప్రొటెస్ట్. ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఇది మాత్రం అధ్యక్ష, మీరు మాట్లాడితే మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష. 2013 అన్నది నిజంగా బహుశా రాష్ట్ర చరిత్రలోనే బహుశా ఎప్పుడు కూడా జరగని విధంగా ఒకే సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడు కరెక్ట్ గా, మీరు ప్రొటెస్ట్ చేయండి. 2013 సంవత్సరంలో నో స్పీచెస్ ఆన్ ది ప్రొటెస్ట్. 2013 సంవత్సరంలో మీరు మాట్లాడతారు వచ్చిన దానిపైన నో ప్లీజ్. మీరు సభని డిక్టేట్ చేయబాక, దయచేసి మీ సభను డిక్టేట్ చేయబాకండి. లేదు, మీరు టైం ఇందుకులో టైం ప్రస్తావన కాదు, ప్రొటెస్ట్ చేయడానికి ప్రొటెస్ట్ చేయండి, ప్రొటెస్ట్ చేయండి, ప్రొటెస్ట్ చేయండి. ఈ ప్రొటెస్ట్ చెప్పండి, మీరు ప్రొటెస్ట్ చెప్పండి. ఎస్ ప్రొటెస్ట్ చెప్పండి, మీరు ప్రొటెస్ట్ చేయండి. స్పీచెస్ ఇవ్వడానికి లేదమ్మా, ప్రొటెస్ట్ చేయండి. నో ప్లీజ్, దయచేసి చూడండి. మీరు ఏమైనా మాట్లాడవచ్చు. నో ప్లీజ్, ప్రొటెస్ట్ చేయమనండి, ప్రొటెస్ట్ చేయమండి, ప్రొటెస్ట్ ప్లీజ్. గో బ్యాక్ టు అవర్ సీట్, ప్లీజ్ గో బ్యాక్ టు అవర్ సీట్. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి, దయచేసి. నో ప్లీజ్ లిజన్ టు మీ, ప్లీజ్ లిజన్ టు మీ. గత సంవత్సరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడానికి అది సీఎ డౌట్ కి ఏమి సంబంధం చెప్పండి. ఆ రోజు ఎన్నికలకు
రాజకీయ నాయకులు వెళ్ళి ఏం చెప్పారనేది కూడా చెప్తా ఉన్నాం. మీరు మీ పరిధిలో మాట్లాడండి. మీరు మీరు చెప్పండి, ప్రొటెస్ట్ చెప్పండి. చెప్పండి, అదే ప్రభుత్వం స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు అధ్యక్ష? అధ్యక్ష అధ్యక్ష కావాలంటే టైం పెట్టుకోండి అధ్యక్ష. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష. మీరు ఇంత టైం ఇక్కడ వేస్ట్ చేసేపోతే నాకు ఐదు నిమిషాలు నాకు ఇచ్చేస్తా. ఆ తర్వాత మేము ప్రొటెస్ట్ చేస్తాము. లేదు అధ్యక్ష, ఏం జరుగుతూ ఉండాలంటే ప్రొటెస్ట్ చేసిన వెళ్ళిపోయిన తర్వాత అటువైపు బైక్ ఇచ్చి అందరం సేపు వాళ్ళు చూపిస్తారు. అది మాత్రం టైం ఉంటుంది అధ్యక్ష. మాకు మాత్రం ఐదు నిమిషాలు మీకు ఇచ్చాను అధ్యక్ష. ఇది సిగరెట్ కాపీ వాళ్ళు కూడా ఇచ్చాను అధ్యక్ష. మీరు సిగరెట్ కాపీ వాళ్ళు ఇచ్చాను మీకు. ఆ 2013లో అధ్యక్ష, ఒకే సంవత్సరంలోనే కరువు వచ్చింది అధ్యక్ష. కరువుతో 119 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు అధ్యక్ష 2013లో. అందులో మండలాలు మీరు ఆన్సర్ చెప్తున్నారా, ప్రొటెస్ట్ చేస్తున్నారా? ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తా ఉన్నాం అధ్యక్ష? ఆ రోజు మీకు మూడు తుఫాన్లు వచ్చాయి. ఆ సంవత్సరం మూడు తుఫాన్లు వచ్చాయి. ఆ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ, ఆ సమయం టూర్ చేశారు, టూర్ చేసిన ప్రతి పార్టీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము అని చెప్పి ప్రతి పార్టీ వాగ్దానం చేసింది. వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు నచ్చడం ముందు 2013కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2173. ప్లీజ్ దయచేసి ప్రొటెస్ట్ చేయండి. 13లో అధ్యక్ష, ఒకే సంవత్సరంలోనే కరువు వచ్చింది అధ్యక్ష. కరువుతో 119 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు అధ్యక్ష 2013లో. అందులో మండలాలు మాత్రమే. మీరు ఆన్సర్ చెప్తున్నారా, ప్రొటెస్ట్ చేస్తున్నారా? ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తా ఉన్నాం తెలియాలి అధ్యక్ష. ఆ రోజు మీకు మూడు తుఫాన్లు వచ్చాయి. ఆ సంవత్సరం మూడు తుఫాన్లు వచ్చాయి. ఆ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ, ఆ సమయం టూర్ చేశారు, టూర్ చేసిన ప్రతి పార్టీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము అని చెప్పి ప్రతి పార్టీ వాగ్దానం చేసింది. వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు నచ్చడం ముంచుతున్నారు. 2013కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2173. ప్లీజ్ దయచేసి ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ చేయండి, మీరు ప్రొటెస్ట్ చెప్పండి.